ఇది ఆనాడు విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు గుర్తించి మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. మహిళా కమిషన్ కూడా మహిళల కోసం ఆనాడు ఏర్పాటు చేశారు. దాని తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజుల్లోనే మనకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చేదానికి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. వంటింటికి పరిమితమైన మహిళలకి ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అందరికీ గ్యాస్ కనెక్షన్ అంటే ఏముందిలే అనుకోవచ్చు, కానీ కరెక్ట్ గా దాదాపు 15 సంవత్సరాల క్రితం కట్టపొయ్యల పైన బతికే వాళ్ళం. ఆ పొగ పీల్చే పరిస్థితి ఇంట్లో, ఇది బాబు గారికి బాగా తెలుసు. ఎందుకంటే మా నయనమ్మ కట్టపొయ్యలతోనే నేను కూడా ఊరికి వెళ్ళినప్పుడు స్నానం చేయాలంటే కట్టెలు పెట్టి నీళ్లు వేడి చేసేది. అది తెలిసి ఉచితంగా ప్రతి కుటుంబానికి ఆనాడు దీపం కనెక్షన్ కూడా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పసుపు కుంకుమ అందించారు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఏనాడు కరెంటు ఛార్జీలు పెరగల, గ్యాస్ ధరలు పెరగల, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగల, అయినా కూడా 2019లో ఒక కుర్రోడు వచ్చాడు, అందరికి ముద్దులు పెట్టాడు, మహిళలకి 3 హామీలు ఇచ్చి నిండా ముంచినాడు. మీరు మర్చిపోయినారేమో ఆ హామీ, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. ఏమ్మా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసినాడా? చేసినాడా? ఈరోజు పరిస్థితి చూస్తే ప్రభుత్వమే షాపులు పెడుతున్నాయి. ప్రభుత్వంలో ఎవరో ఒక ఉద్యోగస్తుడిని తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఆ షాప్కి కాపులాగా టీచర్లు పెడుతున్నారు తల్లి. మద్యం తయారు చేసేది సైకో జగన్, పేర్లు అంటించేది సైకో జగన్, ట్రాన్స్పోర్టేషన్ కూడా చేసేది సైకో జగన్. అసలు ఈ కల్తీ మద్యం తాగి వేలాది మంది ఈరోజు చనిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే తెలుగింటి ఆడపడుచుల పసుపు కుంకాలు తెంపే వ్యక్తి ఈ సైకో జగన్. ఇంకా 2 హామీ ఇచ్చాడు తల్లి, 45 సంవత్సరాలు నిన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా తల్లి పెన్షన్? ఏమా వచ్చిందా పెన్షన్? వచ్చిందా? లేదు. ఆ హామీ కూడా గోవిందా గోవిందా. మళ్ళీ 3 హామీ ఇచ్చాడు, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు. ఏమా ఇస్తున్నారా? ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తున్నాడా? లేదు. ఆ హామీ కూడా గోవిందా గోవిందా. ఈ సైకో జగన్ చూస్తే కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి. కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ పండగలకి ఇచ్చే కానుకలు కట్, డ్వాక్రా సంఘాలకి రావాల్సిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది కట్, అన్న క్యాంటీన్ కట్, చంద్రన్న బీమా కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, ఇట్లా దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి సైకో జగన్. మళ్ళీ ఫిట్టింగ్ మాస్టర్ అన్నాం కదా, అది చెప్పాలి కదా. ఈయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. ఈయన ఎప్పుడు అంటాడు బటను 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 అని? వాస్తవం తల్లి బటన్ ఉంది, ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. మనందరి కంపెడే బులుగు బటన్ తల్లి, పైన బులుగు బటన్ ఉంటుంది, కానీ అదే బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగున్న బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ అదే క్షణం కింద బటన్ నొక్కుతాడు తల్లి, 100 రూపాయలు ఉష్ పోతుంది తల్లి. ఏమ్మా పోతున్నాయా 100 రూపాయలు? ఎలా పోతున్నాయి కూడా చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, అదేవిధంగా రేపో మాపో గాలి పీల్చుతున్నారని గాలిపైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ తల్లి. చివరికి క్వార్టర్ బాటిల్ని కూడా వదిలిపెట్టలేదమ్మా, విపరీతంగా పన్ను పెంచేసి ఈరోజు ఇంటికి ఒక భారంగా తయారు చేశాడు. అడ్డగోలుగా షాపులు తెరిసేస్తున్నారు తల్లి. అసలు ఆశ్చర్యంగా ఉంది. నేను పాదయాత్ర చేస్తుంటే అసలు ఇన్ని షాపులు ఏంటని. ఇంకా మరి మద్యం షాపులు ముందల సెల్ఫీలు దిగితే బాగుండదని నేను దిగట్లేదు, కానీ
అసలు వీధికి ఒక షాప్ పెట్టి మధ్యానికి మగవాళ్ళని బానిసలు చేస్తున్నాడు ఈ సైకో జగన్. అందుకే తల్లి పాదయాత్రలో మీరు పడుతున్న కష్టాలు చూసాము, మీ కన్నీరు తుడిచే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తీసుకుంటుంది. అందుకే మొన్న మహానాడులో బాబు గారు మహాశక్తి అన్న కార్యక్రమం ప్రకటించారు తల్లి. దాంట్లో ప్రధానంగా నాలుగు హామీలు. మొదటిది ఆడబిడ్డ అనేది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు మీకు ఇవ్వబోతుంది. దాని వెనకాల ఒక వ్యూహం ఉంది. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం విపరీతంగా పన్ను పెంచి నిత్యావసర సరుకుల ధరలు పెంచేసింది. దానివల్ల ఇంట్లో ఏమైనా కొనుక్కోవాలంటే కూడా కొన్ని కొన్ని పరిస్థితి లేకుండా పోయింది. అందుకే ఆడబిడ్డ నిధి కింద ఇది ఇస్తున్నాం. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? నాకన్నా మీరే బాగా లెక్కలు చెప్తారు కదా. 45,000 రూపాయలు ఇస్తాం. మూడోది దీపం పథకం. బాబు గారే గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర 650 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాసు దాదాపు 1250కి పెరిగింది. అందరు ఇబ్బంది పడుతున్నారు. అందుకే మీ కన్నీరు తుడిచేదానికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3, ఎన్ని చేతిలో చూపించండి, చేతిలో చూపించాలి అందరు, తల 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా నాలుగోది అనితమ్మ కష్టపడట్లే సరిగా మర్చిపోయినారా, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మన బాబు గారు కల్పించబోతున్నారు. ప్రధానంగా ఈ నాలుగు హామీలతో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 3 నెలలు ఓపిక పట్టండి, మళ్ళీ మన ప్రభుత్వం రాబోతుంది, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నా. అమ్మా మాయ మాటలు చెప్తాం మాకు అలవాటు లేదు, ఎందుకంటే సైకో జగన్ లాగా పర్దాలు కట్టుకుని నేను రావాలనుకోవట్లేదు తల్లి. చేయగలిగింది చేస్తా ఉంటాం, చేయలేనిది చేయలేమని చెప్తాం తల్లి. ఇక్కడున్న మహిళలందరూ ఆలోచించాల. ఈరోజు తల్లి కూడా సైకో జగన్ నమ్మట్ల, చెల్లిని కూడా మెడబట్టి పక్క రాష్ట్రానికి ఎంటేశాడు. ఇంకా మనందరం ఒక లెక్కన. అమ్మా శాసనసభ సాక్షిగా మా తల్లిని ఎట్లా అవమానించారో మీరందరూ చూశారు. బాబు గారి అరెస్ట్ ముందలా మా తల్లి ఏనాడు రాజకీయాల్లోకి రాలా. ఇక్కడున్న చాలా మందికి మా తల్లి ఎలా ఉంటుందో కూడా తెలియదు. అంటే ఆమె తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు, భర్త ముఖ్యమంత్రిగా చేశారు, ప్రమాణ స్వీకారం తప్ప ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ సచివాలయం కానీ ఎక్కడ రారమ్మ. ఆమె ఇప్పుడు హాయిగా తాతగారి పేరుతో ఒక ట్రస్ట్ పెట్టి ప్రజలకి ఆమె చేయగలిగినంత సేవ చేస్తున్నారు. అలాంటి తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించారు. మా భార్య బ్రహ్మణిని కూడా అడ్డగోలుగా అవమానించారు. బాబు గారిని ఎట్లా అరెస్ట్ చేశారో మీరు అందరు చూశారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలుకు పంపించారు తల్లి. విచిత్రం ఏంటంటే ఆయన ఉన్న బ్లాక్ ఆయనే కట్టాడు తల్లి. ముఖ్యమంత్రి ఉన్న ములాఖాత్ మేము వెళ్ళి కలిసిన రూము మొన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టారు తల్లి. మీ తరపున ఆయన పోరాడుతున్నారు కనుకనే ఆయన ఈరోజు ఇంత ఇబ్బంది పెడుతున్నారు తల్లి. ఏమా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేసిన వ్యక్తి, ఈరోజు హైదరాబాద్లో ఇన్ని లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చినంటే దానికి కారణం బాబు గారు. అలాంటి బాబు గారు ఇలాంటి చిల్లర పనులు చేస్తారని ఒక్కసారి మహిళలందరినీ ఆలోచించమంటున్నారు. ఏమన్నారు తల్లి, బాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత
మా తల్లిని భార్యని కూడా అరెస్ట్ చేస్తారంట వాళ్ళిద్దరిని కూడా జైలుకి పంపిస్తారంట దానికి కారణం ఒకటే గట్టిగా వాళ్ళిద్దరు నిలబడారు కనుక ప్రజల తరపున వాళ్ళు పోరాడారు కనుకన ఎట్టి పరిస్థితి వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు ఏనాడు తప్పు చేయలేదు కనుకనే ఏమీ పెకలేకపోయారు ఏం పెకలేకపోయారు మీ తరపున పోరాడుతున్నా కనుకనే ఈరోజు మా పైన ఇలాంటి దాడి జరుగుతుంది మమ్మల్నే కాదు వేదికమైన మహిళలందరి పైన ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల పైన పోస్టింగ్లు పెడతారు అనిత గారిని కూడా ఎట్లా సోషల్ మీడియాలో అవమానించారో మీ అందరికి తెలుసు అడ్డగోలుగా మాట్లాడతారు తిరిగి మనం మాట్లాడితే కేసు అరే మాకు న్యాయం చేయండి అని పోస్ట్ పెడితే కేసు తల్లి వాట్సాప్లో మెసేజ్ పెడితే కేసు తల్లి మహిళలను కూడా గౌరవించకుండా ముందరికెళ్తుంది ఈ ప్రభుత్వం తల్లి దయచేసి ఇక్కడున్న మహిళలందరూ ఇది గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా వైకాపా నాయకులు వస్తారు తల్లి ఎన్నికలు వస్తున్నాయి కదా మళ్ళీ వస్తారు మీ దగ్గరికి మాకు ఓటేయండి అని అడుగుతారు నిర్మమాటంగా ఇచ్చిన మూడు హామీలు ఏమైందని అడగండి మొదటి సంపూర్ణ మద్యపాన నిషేధం రెండోది 45 సంవత్సరాలు నిన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు పెన్షన్ మూడోది ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మ ఒడి ఇస్తాను ఈ మూడు అడగండి ఏమైంది ఎందుకు ఈ మూడు హామీలు మీ నాయకుడు నిలబెట్టుకోలేదని అంటే నేను అడుగుతూనే ఉన్నాను దాని ఇప్పటి వరకు వాళ్ళ సైడ్ నుంచి ఒక సౌండే రాలేదు సౌండే లేదు సమాధానమే లేదు అడుగుతూనే ఉన్నా దయచేసి ఇది మీరందరూ వైకాపా నాయకుల్ని కార్యకర్తల్ని నిలదీయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ